फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल जशनी फैशन ट्रेंड्स ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి రాఘవేంద్ర టెక్స్టైల్స్ గుంటూరు కొత్తపేట డిమార్ట్ దగ్గర అండి నియర్గా పోలీస్ స్టేషన్ ఎదురు ఆపోజిట్ అన్నమాట ఇది వచ్చేసరికి గుంట గ్రౌండ్ ఆ ఏరియా ఇది కొత్తపేట రూట్ అండి మీకు క్లియర్ గా కూడా అడ్రస్ నేను మెన్షన్ చేస్తున్నాను పక్కనే ఉయ్యాలల షాప్ ఉంటుందండి రాఘవేంద్ర టెక్స్టైల్స్ గుంటూరులోనే మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ అండి ఆల్మోస్ట్ గుంటూరులోనే నెంబర్ 1 షాప్ అన్నమాట పక్కా హోల్సేల్ షాప్ రాఘవేంద్ర టెక్స్టైల్స్ మేడం జయ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే స్కిప్ చేయదండి ఇక్కడ సూదుల దగ్గర నుంచి ప్రతి ఐటమ్ మీకు అవైలబుల్ గా హోల్సేల్ అండి అలాగే అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి కానీ స్టేట్ వాళ్ళకి కానీ ఎక్కడికైనా కానీ కొరియర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తామన్నారు మినిమం 5000 బిల్ చేయాలి 5000 10000 ఇంకా మీ ఇష్టం అండి మినిమం బిల్లింగ్ అయితే 5000 ఉంటే గనక సో ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తామన్నారండి వీడియో అయితే స్కిప్ చేద్దు ఎండ్ వరకు చూడండి ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి మినిమం 500 ఐటమ్స్ వరకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇగోండి ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసరికి మిషన్ కి సంబంధించిన ఇవి సూదులు ఉంటాయి కదా వాటిల్లో దాదాపు ఒక 10 టు 15 ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ అండి మీకు అన్ని కూడా డీటెయల్ గా మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో అయితే స్కిప్ చేయొద్దు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ఒకసారి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మిషన్ కి సంబంధించిన బొటిక్ వాళ్ళకి గాని ఫ్యాబ్రిక్ వాళ్ళకి గాని ఎవ్వరికైనా కూడా యూస్ అవుతాయండి మీకు ఇక్కడ నుండి బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి సూదులు పిన్నుల దగ్గర నుంచి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు తప్ప మీరు పర్చేజ్ చేసుకోవచ్చు హాయ్ అండి ఎప్పుడు జష్ని ఛానల్లో టాప్స్ ఇవన్నీ శారీస్ ఈ కలెక్షనే చూస్తూ ఉంటారు బట్ ఈరోజు కొత్తగా మేము కూడా ఆల్రెడీ ఈ టాప్స్ కలెక్షన్తోనే మేము ముందుకు వచ్చాము కానీ అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటి మా బేసిక్ ఏంటి అనేది ఈ సరౌండింగ్స్ గుంటూరు ఇక్కడ పక్కన దగ్గర దగ్గర గుంటూరు ఏపీలో గుంటూరు కొంచెం నియర్గా ఉండే పల్లెటూర్లు అట్లా అందరికీ మోస్ట్లీ తెలుసు మా షాప్ పేరు రాఘవేంద్ర టెక్స్టైల్స్ నాస్ సెంటర్ డిమార్ట్ దగ్గర ఉంటుంది అసలు మాది 45 ఇయర్స్ నుంచి షాప్ అయితే ఉందండి బేసిక్గా ఏంటి అని అంటే మాది చిన్న చిన్న గుండు పిన్నులు ఉంటాయి కదా ఆ గుండు పిన్నుల దగ్గర నుంచి టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఈరోజు జష్ని ఫ్యాషన్ ట్రెండ్స్ ఛానల్లో ఎప్పుడు ఫ్యాషన్కే కాకుండా ఆ ఫ్యాషన్కి మనము స్టార్టింగ్ ఏంటి దారంతో స్టిచ్చింగ్ చేస్తాము ఏవైనా టాప్స్ అవన్నీ చూస్తున్నారు కదా అవి స్టిచ్చింగ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏ టు జెడ్ మొత్తం ఉంటుందండి అవన్నీ కూడా చూపిస్తాను టైలరింగ్ మెటీరియల్లోనే గుంటూరులో నెంబర్ 1 పొజిషన్లో అయితే మా షాపే ఉంటుంది అసలు మా షాప్లో ఏముంటాయి ఏంటి అనేది వీడియో లెంతీ అయినా కానీ 2 పార్ట్స్గా అయినా కానీ చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది ఇట్లాంటి వీడియోస్ కూడా ఛానల్లో చాలా రేర్గా ఉంటాయి మీరందరూ కూడా ఖచ్చితంగా చూడాలి వీడియో థ్యాంక్ యూ మేడం మా షాప్లో మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయండి ఇది పైన లాస్ట్లో ఉండే 4th ఫ్లోర్ పైన నుంచి చూపిస్తూ ఉంటాను ఈ ఫ్లోర్ మొత్తం కూడా లైనింగ్స్ అయితే ఉంటాయి లైనింగ్స్ మొత్తం ఇదిగోండి ఆరెంజ్ షేడ్ ఉంది అనుకోండి ఆరెంజ్ షేడ్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి నియర్లీ ఒక 20 షేడ్స్ వరకు ఉన్నాయి పైన ఆరెంజ్లో ఆరెంజ్ కలర్ లోనే ఈ షేడ్స్ అన్ని ఇట్లాగా ఒకే కలర్ కి చాలా షేడ్స్ అట్లా ఉంటా ఉంటాయి కదా ప్రతిదీ కూడా మన దగ్గర బెస్ట్ క్వాలిటీయే ఉంటుంది ఎక్కువ బొటిక్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు మగ్గం వర్క్ వాళ్ళు సో మంచి క్వాలిటీయే మేము మెయింటైన్ చేస్తామండి ఇవన్నీ కూడా ఓన్లీ హోల్సేల్ పర్పస్ ఏనండి ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా హోల్సేల్ రిటైల్ పర్పస్ కావాలంటే షాప్ కి రావాల్సిందే హోల్సేల్ అంటే మినిమం 5000 బిల్ చేస్తే కనుక మేము కొరియర్ ట్రాన్స్పోర్ట్ గానీ లేకపోతే ఆర్టీసీ కార్గో ఉంటే ఆర్టీసీ కార్గోకి ట్రాన్స్పోర్ట్ కి ఎలా అయినా మీ ఫెసిలిటీ ఏది ఉంటే దానికి అరేంజ్ ఏదైనా మీరు కొరియర్ చేస్తారు హోల్సేల్ ఓకే ఓన్లీ 5000 మినిమం బిల్ ఉండాలి లైనింగ్స్ అండి ఇవి చూడండి ఒక్కొక్క కలర్ కి ఎన్నెన్ని షేడ్స్ ఎన్నెన్ని బండిల్స్ ఈవెన్ ఒక బ్లాక్ నావీ బ్లూ ఆల్ అండి నావీ బ్లూ ఇట్లాగా మొత్తం కలర్స్ షేడ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం గోల్డ్ షేడ్స్ లోనే చాలా షేడ్స్ అయితే వెరైటీస్ ఉంటాయి గోల్డ్ కలర్ కి మినిమం ఒక 20 బండిల్స్ అయితే ఉంటాయి షేడ్స్ వైజ్ గానే ఒకే కలర్ కి సంబంధించిన ఇట్లాగా అన్నమాట మొత్తము మన దగ్గర చాలా వెరైటీస్ దొరికితే అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా
ఈ ఫ్లోర్ లో టైలరింగ్ కి సంబంధించింది పేపర్ గమ్ బండిల్స్ అండి ఇవి. అంటే పేపర్ గమ్ అంటే డ్రెస్ కి బ్లౌజ్ లకి మోడల్స్ వేస్తారు కదా, ఆ మోడల్స్ కి ఇన్సైడ్ స్టిఫ్ గా ఉండడానికి యూస్ చేస్తారు. పేపర్ గమ్ అంటారు దీన్ని. పేపర్ గమ్ బండిల్ 10 meters వస్తుంది బండిల్, 160 rupees పడుతుంది. బట్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ అండి, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత కూడా వీడియో ఉంటది కదా, అప్పుడు ప్రైస్ అప్పుడే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఇదండి. మన దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మినిమం స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ అనేది చిన్న దారం వచ్చేటప్పటికి 3 rupees నుంచి స్టార్టింగ్ అవుతుంది. 3 rupees నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. బ్లౌజ్ బండిల్స్ అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి, దారాలు కానీ అన్ని చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి కోన్స్ అంటారు, పేడ్ కోన్స్ అంటారు ఇవి. పేడ్ కోన్స్ ఓవర్ లాక్ చేసుకోవటానికి. అలాగా ఈ స్పేడ్ అనేది బ్రాండ్ అన్నమాట, అందరికి టైలరింగ్ చేసే వాళ్ళకి మోస్ట్లీ అన్నిటికి తెలిసి ఉంటది. మన దగ్గర గోతాలు, రైస్ మిల్ వాళ్ళు గోతాలు కొడతారు కదా, ఆ గోతాలు కూడా ఓవర్ లాక్ చేసి బండిల్ సీల్ చేస్తారు కదా, అవి కూడా ఉంటాయి. ఆ గోతాలు సీల్ చేసే బండిల్స్ అట్లా కూడా ఉంటాయి. దారాలకి సంబంధించి ఈవెన్ హైబ్రోస్ థ్రెడ్స్ దగ్గర నుంచి ఆపరేషన్ థ్రెడ్స్ దాకా ఉంటాయి. ఓన్లీ మిషన్ థ్రెడ్స్ కాదు, అట్లా ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి మనకి ఇవి ప్యాంట్లకి బెల్ట్ డ్రిల్ అంటారు కదా, ఇవి బెల్ట్ డ్రిల్ అన్నమాట. ఇవి జెంట్స్ ప్యాంట్లకి వేస్తారు కదా అట్లా. ఈ బెల్ట్ డ్రిల్స్ లోనే ఒక 10 varieties దాకా ఉంటాయి. స్టిఫ్ గా ఉండేది కొంతమంది యూస్ చేస్తారు, కొంతమంది స్మూత్ గా ఉండేది యూస్ చేస్తారు. అట్లా 10 varieties దాకా బెల్ట్ డ్రిల్ అయితే ఉంటాయి. ప్లస్ ఇవి వచ్చేటప్పటికి, ఈ బండిల్స్ వచ్చేటప్పటికి ఓపెన్ చేస్తాను. ఈ బండిల్స్ వచ్చేటప్పటికి మనకి పంజాబీ డ్రెస్సెస్ కి వాటికి కింద ప్యాంట్ కి స్టిఫ్ గా ఉంటది కదా. అవును. ఆ స్టిఫ్ గా ఉండడానికి జనరల్ గా అందరు క్లాత్ మడిచి కొడతారు. బట్ ఇది మాత్రం 2 bundles వస్తాయి, 25 meters ఒక్కొక్క బండిల్ ఉంటది. అంటే టోటల్ గా ఈ ప్యాక్ లో వచ్చేటప్పటికి 50 meters వస్తుంది, 50 rupees పడుతుంది. 50 meters వచ్చింది, 50 rupees పడుతుంది. అవును. ఒక మీటర్ కి మనకు ఒక డ్రెస్ కి సరిపోతుంది. అంటే 1 rupeeతో మనకి ఈజీగా అయిపోతుంది. ఆ క్లాత్ మడిచి కుట్టే కంటే నీట్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది. బాగా యూజ్ అవుతుంది. అంటే మేడం మీ దగ్గర జెంట్స్ ది నుంచి లేడీస్ ది నుంచి అన్ని, ఇంకా ప్రతి ఐటమ్ ఉంటుంది. ఇంట్లో సేల్ చేసుకుంటారు కదా స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, బ్లౌజ్ బండిల్స్ గానీ అవన్నీ కూడా ఉంటాయి. వెరైటీస్ చూపిస్తాను. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీస్ అవన్నీ చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి మనకి కాలర్స్ అండి, కాలర్స్ కూడా చాలా ఉంటాయండి. ఇవి సైజులు ఉంటాయి అన్నమాట, దీంట్లో 15, 15½, 16 అట్లా చాలా కాలర్స్ వస్తాయి. కటింగ్ కాలర్స్ ఇవి, కట్ చేసే వస్తాయి ఈ కాలర్స్. ఇట్లాగా మనకి ఇలా తీసుకొని అలా వేసుకోవటం అన్నమాట, రెడీమేడ్ లాగా. మనం కాలర్ క్యాన్వాస్ తీసుకొని కట్ చేసుకునే కంటే ఇట్లా కాలర్స్ వస్తాయి. ఈ కాలర్స్ కి కూడా చిన్న చిన్న పిన్స్, ఇట్లాగా చిన్న చిన్నవి అటాచ్మెంట్స్ లాగా ఉంటాయి. ఇవి కూడా షర్ట్స్ కి యూజ్ చేస్తారు. వీటిలో మనకి కాస్ట్లీ ఉంటాయి, ప్లస్ మీడియం రేంజ్ లో కూడా కలర్స్ అనేవి ఉంటాయి. కప్స్ ఉంటాయి, కప్ రోల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నేను. అంటే వీడియోలో ఒక్కొక్క ఫ్లోర్ లో ఎలా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తూ ఉంటాను. ఈ ఫ్లోర్ లో అయితే ఇట్లా కలర్స్, ఇవన్నీ లైనింగ్స్, ఇట్లా పేపర్ గమ్ కట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూపిస్తాను వెరైటీస్. ఓకే. అవి ఇవి ఏంటండి? ఇవి క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్ షర్ట్ కి కాలర్ కి యూజ్ చేస్తారు. ఇవన్నీ థాన్ వైజ్ గా ఉంటుందండి. టాల్కో అంటారు ఇది, 2044. దీంట్లో రూబీ అని అట్లా చాలా వెరైటీస్, ఒక 10-15 varieties వరకు కూడా ఇవి కూడా ఉంటాయి. క్యాన్వాస్ క్యాన్వాస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే. వీటిలో కూడా కాస్ట్లీ షర్ట్కి కాస్ట్లీగా వేస్తారు. రెడీమేడ్గా కొన్ని కొన్ని ఉంటాయి కదా, కొంతమంది యూనిఫామ్ రెడీమేడ్ చేస్తుంటారు, వాళ్ళకి తక్కువ కాస్ట్లీ కావాలి, అట్లాంటివి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మొత్తం చూడండి, ఇవంతా కూడా ఈ ఫ్లోర్ మొత్తం లైనింగ్స్, అలాగే అన్నీ కూడా ఉన్నాయండి. లైనింగ్స్ మీకు మిషన్కి సంబంధించినవి, క్యాన్వాస్, సో జెంట్స్కి సంబంధించినవి, కాలర్స్కి సంబంధించినవి, ఇలా బండిల్స్ మొత్తం ఉంటుందండి. పక్కాగా మొత్తం టోటల్లీ హోల్సేల్. సో నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. జయ గారు, ఇవేంటివి? ఇవన్నీ కూడా థ్రెడ్ బాక్సెస్. థ్రెడ్ బాక్సెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. జెంట్స్ టైలరింగ్ కి యూజ్ చేసే థ్రెడ్స్ వేరే ఉంటాయి. కొంతమంది బల్క్ గా లంగాలు కుట్టుకుంటా ఉంటారు, అట్లాంటి వాళ్ళు యూజ్ చేసుకునే పెద్ద పెద్దవి ఉంటాయి, 1000 meters అవి ఉంటాయి. అవి కూడా మొత్తం నేను చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి స్వర్ణపాలి అంటారు. ఇదైతే ఓన్ మా మ్యానుఫాక్చరింగ్ అండి. స్వర్ణపాలి అనేది మ్యానుఫాక్చరింగ్ అనమాట. దీంట్లో కూడా ఆయిల్ కోటింగ్ వచ్చిన థ్రెడ్స్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ బ్లాకే, బట్ నేను మల్టీ కలర్ ఒకటి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుందండి. లేడీస్ 1, 2, 3 అట్లాగా షేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క షేడ్ కి ఒక్కొక్క బాక్స్ కావాలన్నా ఉంటది. 10 వచ్చినవి కూడా ఉంటాయి. జనరల్ గా ఒక్కొక్క బాక్స్ కి
టూ దారాలు వస్తాయండి. ఇవైతే 4 వచ్చింది నేను ఓపెన్ చేసింది. ఇట్లా 2 వస్తాయి. అట్లాగా 100 పీసెస్ వస్తాయి. 280 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేటప్పుడు 280 రూపాయలు ఈ బాక్స్ మొత్తం. అవును, 280 పడుతుంది. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ దారంలో స్పెషాలిటీ ఏంటి అంటే ఆయిల్ కోటింగ్ వస్తుంది. ఈ ఆయిల్ కోటింగ్ ఉండటం వల్ల మిషన్ లో కింద బూజ్ అనేది పేరుకుంటది కదా, ఆ బూజ్ ఫామ్ అవటం అనేది ఉండదు దీనికి, ఈ దారానికి. అది మామూలు నార్మల్ థ్రెడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. తక్కువ కాస్ట్ లో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో చూడండి, మొత్తం హోల్సేల్ అండి. అన్ని బాక్సెస్ ఫ్లోర్కి, ఇంకా పైన కూడా ఉన్నాయండి. నేను పైకి వెళ్ళలేకపోతున్నాను. అన్నీ కూడా పెద్దది, ఫ్లోర్కి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చూడండి, మీకు పైన కూడా చూపిస్తాను నేను. ఇవన్నీ వీటిలో వెరైటీస్ మొత్తం. ఇవి జెంట్స్ కి యూజ్ చేసాయన్నమాట. మామూలుగా ఇట్లా చిన్న చిన్న ప్యాక్లు ఉంటాయి, ప్లస్ మనకి 100 పీసెస్ వస్తాయి, అట్లా కూడా ఉంటాయండి. చిన్న ప్యాక్ లో ఉంటాయి, 20 వస్తాయి. ఇవి 20 వస్తాయి. ఏ కలర్ కావాలన్నా ఆ కలర్, కలర్ కి ఒక 20 కావాలన్నా ఉంటాయి. సెట్లు కూడా ఉంటాయి, దీంట్లో ప్యాంటింగ్ షర్టింగ్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓన్లీ సింగిల్ కలర్స్ కావాలన్నా ఉంటాయి, సెట్స్ వస్తాయి అన్నమాట. ప్యాంటింగ్ సెట్, షర్టింగ్ సెట్ అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా లేడీస్ సెట్ కూడా ఉంటుంది. వీటిని ఛాలెంజ్ దారాలు అంటారు. చాలా హైట్ లో అయితే ఉంది మనకు అందదేమో. మోస్ట్లీ బాక్స్ తెద్దాం ఇట్లాగా. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ కలర్ సెట్ వస్తుందండి. షర్ట్ కి వాడే యూజ్ చేసేవి లైట్ కలర్ సెట్ వస్తుంది. కలర్ కి 5 వస్తాయి. ఇట్లా బాక్సెస్ ఉంటాయి అన్నమాట, దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి ప్యాంట్లు కొడతారు, ప్యాంట్లు షర్ట్స్ జెంట్స్ టైలరింగ్ కి యూజ్ చేసేవి. చాలా స్మూత్ ఉంటాయి, వర్ధమాన్ థ్రెడ్స్ అంటారు. ఛాలెంజ్ జెంట్స్ కుట్టే దారాల్లో ఎక్కువగా యూజ్ చేసేది ఈ థ్రెడ్స్ అన్నమాట. బాక్స్ కి 100 వస్తాయండి. ఇవి 100 సెట్ కావాలంటే 100 సెట్ ఉంటుంది, 20 సెట్ కావాలంటే 20 సెట్ కూడా ఉంటుంది. ఇది మిషన్ ఆయిల్ అండి. మిషన్ ఆయిల్ మిషన్ కి కంటిన్యూస్ గా ఆయిల్ వేసుకుంటా ఉంటే స్పీడ్ గా రన్ అవుతూ వస్తుంది. ఇవి మిషన్ ఆయిల్ బాక్సులు. వావ్, సీలింగ్ కూడా గట్టిగా ఉంది. ఇది మిషన్ కి, ఇది డైరెక్ట్ ఆయిల్ ప్లస్ క్యాన్ 2 వస్తుంది అన్నమాట. ఇట్లా బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్ బాక్స్ కావాలన్నా వస్తుంది, మనకి విడిగా సింగిల్ కావాలన్నా గానీ రిటైల్ లో అయితే వస్తుంది. హోల్సేల్ లో మాత్రం ఓన్లీ బాక్సెస్ మాత్రం తీసుకోవాలండి. ఇంకా మనకి మిషన్ ఆయిల్ కావాలంటే ఇది హైటెక్ అంటారు. ఇట్లా చాలా కంపెనీస్ అయితే ఉంటా ఉంటాయి. మనకి మెయిన్ ఏంటంటే 100 ml, 50 ml అట్లా అన్నమాట. ఈ బాక్స్ వచ్చేటప్పటికి మనకి 100 ml ఇట్లాగా 100 ml అయితే 20 ప్యాకెట్స్ వస్తాయి. ఇలా బాక్సెస్ ఉంటాయి. ఇంకా మీకు 50 ml వస్తుంది. 50 ml కూడా చూపిస్తాను ఒకసారి. అవన్నీ 50 ml. ఇవన్నీ 50 ml. ఇంకా పైన కూడా ఉన్నాయి, జస్ట్ ఊరికే తెలియటానికి చూపిస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసరికి ఇవేం వెరైటీలు వస్తాయి మనకి? 1000 మీటర్లు అంటారు ఇవి. 1000 మీటర్లు. ఓకే, ఎక్కువగా బల్క్ గా కుట్టే వాళ్ళు, ప్లస్ వీటిని ఎక్కువగా మిషన్ కి టైలరింగ్ బ్లౌజెస్ కి యూజ్ చేస్తారు. ఇవి కూడా సెట్ వస్తాయి, బట్ నేను ఓపెన్ చేసింది అయితే మొత్తం ఒకే కలర్ లో ఉండేవి. దేనికి అవి కలర్ వస్తాయి, మల్టీ కలర్ వస్తాయి అన్నమాట. ఒక బాక్స్ కి 49 దారాలు వస్తాయి. 318 రూపాయలు అన్నమాట. అంటే ఒక్కొక్కటి 6.5 పడిద్ది. బాక్స్ కి 49 వస్తాయి. 318 రూపీస్ అన్నమాట బాక్స్ వచ్చేటప్పటికి. మీ దగ్గర హోల్సేల్ గా తీసుకెళ్లి వాళ్ళు కూడా సేల్ చేసుకుంటారు ఇంట్లో. ఇట్లా వస్తుంది, 1000 మీటర్స్ వస్తాయి. బండిల్ కూడా బాగా పెద్దది వస్తుంది అన్నమాట. అవును, 10 జాకెట్స్ కైనా, జాకెట్లు కొడితే గనక ఒక 10 జాకెట్లకైనా గానీ యూజ్ అవుతుంది ఇది. ఓకే, అలాగా వీటిల్లోనే కలర్స్ ఇవన్నీ ఉంటాయండి. మొత్తం నేను చూపిస్తాను. ఈ ఫ్లోర్ లో ఏంటంటే మొత్తం ఏ కలర్ కా కలర్ బాక్సెస్ అన్నమాట. ఒక్కొక్కటి 10 బాక్సెస్ కావాలన్నా ఉంటాయి మన దగ్గర, అంత స్టాక్ ఉంటుంది థ్రెడ్స్ లో. ఇట్లాగా ఇదేంటంటే నేను వేసిన బాక్స్ ఓన్లీ బ్లూ కలర్. బ్లూ కలర్ అట్లా ఇట్లా కావాలన్నా ఉంటాయి. మొత్తం మల్టీ కలర్స్, ఒకే బాక్స్ కి మల్టీ కలర్స్ వచ్చినాయి ఉంటాయి. అవి కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఓకే, అవి కింద ఫ్లోర్. సో చూడండి, మొత్తం పక్కగా హోల్సేల్ అండి. కంప్లీట్ గా మీరు చూడొచ్చు బాక్సెస్ అన్ని, దారాలు గాని ఇట్లా వస్తాయి అన్నమాట. మల్టీ కలర్ అంటే మొత్తం దీంట్లో కూడా L1, L2, L3 అట్లా ఉంటాయి అన్నమాట. డార్క్ షేడ్స్, L1 అంటే డార్క్, L2 అంటే మీడియం.
అట్లా లైట్ షేడ్స్ అట్లాగా అచ్చం గోల్డ్ షేడ్స్ వచ్చినాయి, అచ్చం పింక్ షేడ్స్ వచ్చినాయి, అలా కూడా ఉంటాయి అన్నమాట ఈ థ్రెడ్స్. ఇవి ఏంటంటే 20 పీసెస్ వస్తాయి కదా జెంట్స్ టైలరింగ్ ఇవి వచ్చేటప్పటికి మనకి స్టీర్ పోలి అని ఉంటుంది. ఇవేంటంటే తక్కువ క్వాలిటీ అని అంటే మీడియం క్వాలిటీ, తక్కువ అంటే మనకేమి పాడైపోవటము అలా ఏముండదు, పుట్టుక్ పుట్టుక్ మని తెగటం అలా ఏమీ ఉండదు. ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి. నేను ఇందాక 280 రూపీస్ చూపించాను, దానికంటే కొంచెం మీడియం రేంజ్ అనమాట ఇది. అంటే కొంతమంది పల్లెటూరులో ఏంటంటే 3 రూపాయలు ఇచ్చి ఒక దారం ఇవ్వండి అట్లాగే ఎక్కువ తీసుకెళ్తా ఉంటారు. జనరల్ గా హోమ్ పర్పస్ కి యూజ్ చేసుకునే వాళ్ళు అయితే ఆ 280 రూపీస్ వాడుతూ ఉంటారు అనమాట. ఇదేంటంటే మీడియం, వీటిలో కావాలన్నా ఉంటాయి. నేను అన్ని రేట్లు చెప్తే కనుక మళ్ళీ సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పట్లేదు. కావాలంటే ఫోన్ చేయండి, రేట్లు అయితే డీటెయిల్ గా చెప్తాను. ఇది వచ్చేటప్పటికి రిషి పాలి అంటారు. ఇవన్నీ కంపెనీ నేమ్స్, కంపెనీ నేమ్స్. ఇది కూడా క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇది కూడా ఇది వచ్చేటప్పటికి మనకి 350 రూపాయలు పడుతుంది. బాక్స్ కి 100 వస్తాయి, 100 వస్తాయి. అన్ని కలర్లు ఉంటాయి, అన్ని కలర్స్ వస్తాయి. కలర్ కి రెండు రెండు కార్డ్ కి అన్ని కలర్స్ వస్తాయి. వీటిలో కూడా వెరైటీస్ ఉంటాయి. లేడీస్ వి మళ్ళీ లైట్ కాంబినేషన్ బాక్స్, డార్క్ కాంబినేషన్ బాక్స్, అలాగా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇట్లా చాలా వెరైటీస్ థ్రెడ్ బాక్సెస్ ఉంటాయి ఓవర్ లాక్ చేయడానికి. ఇంకా అన్ని చూడండి, మొత్తం ఈ ఫ్లోర్ లో కంప్లీట్ గా ఇవన్నీ ఉంటాయి. ఇదేంటి చేయగారు, ఇవి ఛాలెంజ్ అంటారే. ఇందాక నేను ఇవి వచ్చేటప్పటికి 130 మీటర్స్ ఇందాక నేను చూపించింది, దాంట్లోనే ఇవి 800 మీటర్స్ అనమాట. బ్లాక్ కలర్, వైట్ కలర్, అట్లా వీటిలో కూడా కలర్స్ వస్తాయి. బిస్కెట్ కలర్ అలా వస్తాయి. జెంట్స్ కి సంబంధించింది, వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ ఎక్కువగా ఉంటుంది, ఇది గట్టితనం ఎక్కువ ఉంటుంది. జీన్స్ కుట్టడానికి ఉపయోగపడే దారాలు కూడా ఉంటాయి మన దగ్గర. జీన్స్ ప్యాంట్లకి సపరేట్ గా జీన్స్ థ్రెడ్స్ అన్ని ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓకే, చూడండి ఇవి మొత్తం దారాలేనండి. సో ఫుల్ గా మీకు లేడీస్ కి జెంట్స్ కి ఏదైనా సరే అండి, ఎనీథింగ్ కుట్టుకోవడానికి అన్ని దారాలు ఉంటాయి. అన్ని ప్రైజెస్ అన్ని మేడం చెప్తారండి, హోల్సేల్ కాబట్టి మీకు ప్రైజెస్ రివీల్ అవుతాయని నేను మెన్షన్ చేయటం లేదు. ఇవన్నీ ఫాల్స్ మొత్తం, ఫాల్స్ లంగా ఫాల్స్ అంటారు. 2.5 మీటర్ వస్తుంది ఇట్లాగా అనమాట. డజన్ ఫాల్స్ ఉన్నాయి, చిన్న ఫాల్స్ కూడా ఉంటాయా? అంటే వీటిలో ఫాల్స్ లో వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. డజన్ 108 రూపాయలు, అంటే 9 రూపాయలు పడే దగ్గర నుంచి ఉంటాయి అనమాట. అది 2 మీటర్స్ వస్తాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి 2.5 మీటర్ వస్తుందండి. ఇట్లా వెడల్పుగా వస్తుంది, లంగాలకి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి, లేదంటే పట్టు శారీస్ కి బిగ్ బోర్డర్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. డజన్ వచ్చేటప్పటికి సత్యనే ఎంత ఇవి 192 రూపాయలు, 192 రూపీస్ డజన్ వస్తాయి. డజన్ సింగిల్ కలర్స్ ఒక్కొక్కటి 16 రూపాయలు, 16 రూపీస్ పడుతుంది. ఇది బయట రిటైల్ లో మీకు 30 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు. అందరికి రిటైల్ ప్రైజెస్ అంటే అందరికి తెలిసే ఉంటాయి మోస్ట్లీ. కొన్ని కొన్నే నేను రివీల్ చేస్తాను, ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని కొన్ని కొన్నే చెప్తాను. ఇవి వచ్చేటప్పటికి మనకి లంగా ఫాల్స్ అంతా వెడల్పు రాకుండా కొంచెం తక్కువ వెడల్పు వస్తుంది, ఈ వెడల్పు అనేది తగ్గుతుంది మనకి. ఇవి వచ్చేటప్పటికి 2.5 మీటర్ వస్తాయి. ఏ కలర్ కావాల కలర్ కావాలన్నా ఉంటాయి. సింగిల్ ఒక్క గోతానికి 80 డజన్లు వస్తాయి అనమాట. అట్లా 80 డజన్లు కావాలనుకున్న వాళ్ళకి కలర్ కి డజన్ చొప్పున 80 డజన్లు వస్తాయి, అలా కావాలన్నా ఇస్తాము. ఇట్లా సింగిల్ గా షాప్ కు వస్తే ఎవరికి ఏ కలర్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ షార్ట్ కలర్ ఏ కలర్ కావాలి అనేది చెప్తే కనుక మేము ఆన్లైన్ లో అయినా కొరియర్ ద్వారా పంపిస్తాము. ఇవి 144 కదా, 1200 రూపాయలు పడతాయి. ఇవి వచ్చేటప్పటికి 144 రూపాయలు పడుతుంది డజన్, అంటే 12 రూపాయలు పడుద్ది ఈచ్ పీస్ వచ్చేటప్పటికి. మోస్ట్లీ శారీస్ కి బాగా యూజ్ చేస్తారు, అంటే కొంచెం కాస్ట్లీ శారీస్ కి వాటికి ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఇది బయట మనకి 25 రూపీస్ రిటైల్ ప్రైస్ అయితే సేల్ చేస్తున్నారు. నేను చెప్పినవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి, రిటైల్ ప్రైజెస్ అయితే కాదు. ఇంకా మనకి ఈ ఫ్లోర్ కి వచ్చేటప్పటికి ఉంటాయి బటన్స్, బటన్స్ లో కూడా చాలా వెరైటీస్ బటన్స్ ఉంటాయి. ప్యాంట్ కి యూజ్ చేసాయి, షర్ట్ కి యూజ్ చేసాయి, అట్లా చాలా వెరైటీ బటన్స్ ఉంటాయి. యూనిఫామ్ కి యూజ్ చేసే అయితే మరీ తక్కువ, అంటే రెడీమేడ్ షర్ట్స్ కి యూజ్ చేసే లైక్ అలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేటప్పటికి గ్లాస్ బటన్స్ అంటారు. ఈ గ్లాస్ బటన్స్ లో కూడా ఇట్లా కలర్స్ ఇట్లా వస్తూ ఉంటాయి, గ్లాస్ బటన్స్ అంటారు. ఇట్లా ఉంటాయి అన్నమాట, చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి పోలీస్ యూనిఫామ్ కి వాటికి యూజ్ చేస్తారు చూసారా, ఆ బటన్స్ ఇవి. ఇవి వచ్చేటప్పటికేమో బటన్స్ లో కలర్స్ వస్తాయి. ఓకే,
ఇవి వచ్చేటప్పటికి మెటాలిక్ బటన్స్ వస్తాయి ఇట్లా, వీటిలో కూడా వెరైటీస్ వస్తాయి, సిల్వర్ బోర్డరు గోల్డ్ బోర్డర్స్ ఇట్లాగా వెరైటీస్ అయితే వస్తాయండి. మల్టీ కలర్ ప్యాకింగ్లు కూడా ఉంటాయి, సింగిల్ కి సింగిల్ గా ఒక కేజీ ఉంటాయా, ముప్పావు ఉంటాయా, అట్లా ఉంటాయా? ఇవి గ్రోసుల లెక్కన ఉంటది, ఇది నాకు అంత ఐడియా లేదు, అడుగుతాను సార్. అడుగుతారా? ఇవంతా బండ్ దీనికి ఎన్ని గ్రోసులు వస్తాయి? ఆరు గ్రోసులు వస్తాయి. ఎంత పడింది? ఆరు గ్రోసులు వస్తాయి. ఆరు గ్రోసులు అంటే, ఆరు గ్రోస్ అంటే, గ్రోస్ అంటే 72 డజన్లు. 72 డజన్లు 144 రూపాయలు. ఓకే, ఇట్లా వెరైటీస్ ఉంటాయి. ఇవి రీటైల్లో ఇంకో కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా? రీటైల్లో చాలా ఉంటాయి కాస్ట్, డజన్ 20 రూపీస్ పైనే ఛార్జ్ చేస్తూ ఉంటాయి ఉంటారు. ఇవి బటన్స్లో థిక్నెస్ వచ్చేవి ఉంటాయి, మందం బటన్స్ అంటారు వీటిని, ఇట్లా మందం బటన్స్ అని ఉంటాయి. కలర్స్ కూడా ఉంటాయి వీటిలో, పడిపోతున్నాయి. దీంట్లో ఇవి డ్రమ్ బటన్స్ అని అట్లా ఉంటుంటాయి వీటిలో కూడా, ఇవి లెటర్స్ వస్తాయి, లెటర్ బటన్స్ అంటారు. అన్ని మల్టీ కలర్ ప్యాకింగ్ కూడా ఉంటుంది, అవి కూడా చూపిస్తాను. ఇట్లా దేని దానికి సపరేట్గా ఎక్కువగా ఉంటా ఉంటాయి, స్టాక్ కూడా మన దగ్గర బల్క్గా ఉంటా ఉంటుంది. బటన్స్ చూపిస్తాను జయ గారు. ఇవేంటివి? బటన్స్ చూపిస్తాను తర్వాత. ఇవి ఇవేంటివండి? ఈ బటన్స్ మొత్తం ప్యాకింగ్ వస్తుంది అనమాట, అన్ని కలర్స్ కలిపి మల్టీ కలర్ ప్యాకింగ్స్ అంటే. ఇట్లాంటివి కూడా ఇట్లా మల్టీ కలర్ లో వస్తాయి, అవి కూడా ఉంటాయి వెరైటీస్ ఇట్లాగా అనమాట. ఇట్లాగా ఎన్ని 72 వస్తాయి, ఒక్కొక్క ప్యాకెట్ కి 72 పీసెస్ వస్తాయి. అట్లాగా అన్ని కలర్స్ కలిపిన కాంబోస్ ఇట్లాగా ఉంటుంది. సింగిల్ గా కావాలంటే ఇట్లాగా, విడిగా కావాలన్నా ఇట్లాంటివి ఉంటా ఉంటాయి ఇట్లా అనమాట. ప్యాంట్లు కుట్టే దారాలు, ప్యాంట్లు కుట్టేవి కాదు, అవే ప్యాంట్లకి యూజ్ చేస్తారు కదా బటన్స్, ఆ బటన్ వెరైటీస్ ఇవి. ఇవి డజన్ డజన్ అట్లా ప్యాకింగ్ కావాలన్నా ఉంటుంది. నిక్కర్లకి యూజ్ చేసే బటన్స్ కూడా ఉంటాయి మన దగ్గర, నిక్కర్లు, ప్యాంట్లు, జీన్స్లు. దేనికి? మెటల్స్ ఉంటాయి కదా ఐరన్, ఆ బటన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఫింగర్స్ కూడా ఉంటాయి. ఇంకా దారాలు ఇందాక చెప్పాయి కదా, వాటిలో ఇవి పొట్లాలు కట్టుకోవడానికి యూజ్ చేస్తారు కదా దారాలు, అవి 25,000 మీటర్స్ వస్తాయి. ఇట్లాంటి బండిల్స్ ఎన్ని కావాలన్నా అన్ని ఉంటాయి, వెరైటీలు ఉంటాయి దీంట్లో. పూలు కట్టుకునే దారాలు అట్లా సపరేట్ గా ఉంటాయి అన్నమాట. పూలు కట్టుకునేవి ఉంటాయి, సర్జరీ థ్రెడ్స్ ఉంటాయి మనకి, అన్ని రకాల. ఇవి వచ్చేటప్పటికి చెప్పులు కుట్టుకునే. ఇవేంటివండి? ఇవి వచ్చేటప్పటికి మనకి గట్టిగా టైం దారాలు అంటారే, చెప్పులు కుట్టుకోవడానికి యూజ్ చేస్తారు. కొంతమంది మంచానికి నవార్లు కుట్టుకోవడానికి అట్లా యూజ్ చేస్తుంటారు. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, ఇదిగోండి ఇట్లా సింకో అంటారు ఈ దారాన్ని. ఎంత గట్టిగా చేతితో అయితే అస్సలు తెగదు, చేయి కోసుకోవాల్సిందే కానీ తెగదన్నమాట, అలా ఉంటది. దీంట్లో బ్లాక్, వైట్ అట్లా కలర్స్ వస్తాయి. పైపింగ్ చేసుకోవడానికి దారాలు ఉంటాయి. ఆ బ్లాక్ ఏంటండి? ఈ బ్లాక్లు కూడా కోన్స్ అనమాట, ఇవి కూడా స్పన్ కోన్స్ అంటారు. 10,000 మీటర్స్ వస్తాయి, ఇవి 10,000 మీటర్ల కోన్లు అంటారు వీటిని. పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ పైపింగ్ థ్రెడ్స్ అంటారు. పైపింగ్ థ్రెడ్స్, ఈ పైపింగ్ వేసుకునే వాటిలో ఇది 12వ నెంబర్ అనమాట. జనరల్ గా ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఇది థిక్నెస్ అది కూడా చూపిస్తాను. ఎక్కువైతే ఇది యూజ్ చేస్తారనమాట. బ్లౌజులకి పైపింగ్ వేసుకుంటాం కదా మనము, ఇన్సైడ్ లో ఇది ఉంటది. ఆహా, ఇది పెట్టి బయట మనకి క్లాత్ పైపింగ్, ఇన్సైడ్ ఇది పెట్టేసి పైన క్లాత్ తో వేసి బ్లౌజ్ కి జాయిన్ చేస్తారు. ఇవి పైపింగ్ థ్రెడ్స్ అంటారు. ఈ పైపింగ్ థ్రెడ్స్ లో మనకి ఇట్లాగా ప్యాకింగ్లు కావాలన్నా ఉంటాయి, బాల్స్ టైప్ లో వస్తాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఓకే, పైపింగ్ చేసుకోవటానికి ఇందాక మీడియం రేంజ్ జనరల్ గా ఎక్కువగా వాడే చూపించా కదా, ఇవి బాల్స్ వస్తాయండి. ఈ బాల్స్ లాగా కూడా ఇవి కొంచెం లావ్ వస్తుంది, ఇది ఇట్లాగా సైజులు, ఇది ఇంకొంచెం లావ్ వస్తుంది. ఇందాక మనం చూపించిందేమో బొటిక్ లో, బొటిక్ లో వాడతారు, ఇవేమో బేసిక్ గా వాడుకుంటా. పైపింగ్ కొన్నిటికి గాగ్రాస్ కి లెహంగాస్ కి వాటికి కొంచెం మందంగా వేస్తారు పైపింగ్, అనార్కలి స్టైల్లో కొడితే కనుక మధ్యలో కొంచెం పైపింగ్ అనేది పైకి వచ్చేట్టు కొడతారు, అట్లా వాటికి యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇవే కొంచెం లావుగా పైపింగ్ ఉంటే ఇష్టం అని చెప్పి ఇలా యూజ్ చేస్తారు. ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇంకా మన దగ్గర వెల్క్రో అంటారు, ఇవి కూడా ఉంటాయి. వెల్క్రో అంటే
వెల్క్రో అంటే జనరల్ గా అందరికి ఇవి బ్యాగ్స్ కి అట్లా యూజ్ చేస్తారు. జనరల్ గా బెల్ట్ చెప్పులు ఉంటాయి చూసారా, అలా అయితేనే బాగా ఈజీగా అర్థం అవుతుంది అందరికి చెప్పాలంటే. బెల్ట్ చెప్పులకి ఇలాగా బ్లాక్ కలర్, వైట్ కలర్ ఇట్లా కలర్స్ ఉంటాయి, దీన్ని వెల్క్రో అంటారు. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కదా, మనకు అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే వస్తాయి అన్నమాట. ఇది ఒక రీల్ వస్తుంది అన్నమాట కిందది. ఇది వచ్చేటప్పటికి మనకి పైన ఇట్లా స్టిక్ చేసుకోవటానికి వస్తుంది ఇట్లాగా టూ రీల్స్. ఇప్పుడు అర్థం అవుతుంది ఈజీగా, ఇదిగో ఇట్లా పెట్టి ఇలా. ఎక్కువగా చెప్పులకే వస్తుంటాయి బేసిక్ గా అయితే. స్కూల్ బ్యాగ్స్ కి అట్లా కూడా కొంతమంది యూజ్ చేస్తారు, అట్లా చాలా యూజెస్ ఉన్నాయి. కొంతమంది దోమ తెరలకి వస్తారు కదా, దోమ తెరలకి చివర్లో ఇట్లాగా పెట్టుకొని తీసుకోవడానికి. మళ్ళీ కర్టన్స్ కి కూడా యూజ్ నెట్ కర్టన్స్ వస్తాయి, ఆ నెట్ కర్టన్స్ కి కూడా యూజ్ చేయడానికి వాటికైతే యూజ్ చేస్తా ఉంటారు. ఇవేంటివి, ఇవి వచ్చేటప్పటికి డోర్ కర్టన్ కి యూజ్ చేసే రింగ్స్. షాప్ లో ఏవైనా నీట్ గా ఉండాల్సిందే. ఇన్ని వెరైటీస్, ఈవెన్ 500 వెరైటీస్ వరకు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఇంత దుమ్ము కూడా ఉండకూడదు, అంత నీట్ గా సర్దిస్తారు. ఇవి వచ్చేటప్పటికి కర్టన్స్ కేసే రింగ్స్ అండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, ఇయర్స్ తరబడి ఉంటాయి. కర్టన్స్ పాడవ్వాలే కానీ ఈ రింగ్స్ మాత్రం ఏమీ కావు. నేను కూడా ఈ రింగ్స్ యూజ్ చేస్తాను. దీంట్లో కొంచెం కలర్స్ కూడా బేసిక్ కలర్స్ అయితేనే వస్తాయండి, ఆల్ కలర్స్ అయితే ఏమి ఉండవు. ఇట్లా గోల్డ్ కలర్, వైట్ కలర్, బ్రౌన్ కలర్ అట్లా మెయిన్ కలర్స్ అయితే వస్తాయి. ఓకే, ఇంకా స్కేల్స్ కూడా ఉంటాయి. స్కేల్స్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మన దగ్గర స్కేల్స్. ఇవి వచ్చేటప్పటికి స్ట్రైట్ స్కేల్స్ వస్తాయి. ఇవి ఓన్లీ ప్లాస్టిక్ అన్నమాట, ప్లాస్టిక్ కాకుండా వుడెన్ స్కేల్స్ వస్తాయి. ఇట్లా ఇది ఏంటంటే ప్లాస్టిక్, చాలా మంది ఇరగకుండా ఉంటాయని ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఎక్కువగా అయితే స్కేల్స్ వుడెన్ స్కేల్స్ మేము నేర్చుకునే అప్పటి నుంచి అయితే వుడెన్ స్కేల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. మిషన్ కేగా టైలరింగ్ కే ఇది స్కేల్స్. ఫ్యాషన్ డిజైన్ చేసుకునే వాళ్ళకి సెట్స్ లాగా అనమాట, అట్లా కావాల్సిన సెట్లు కూడా మన దగ్గర మొత్తం అవైలబుల్ లో ఉంటాయి అనమాట. ఇవి వచ్చేటప్పటికి ఈ స్కేల్స్, వీటిలో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి. ప్యాంట్లు కుట్టుకునేవి ప్లస్ కింద టాపులకి యూజ్ చేసేవి. వుడెన్ స్కేల్స్ అయితే ఇలా ఉంటాయి. ఇంకా మనకి బ్లౌజెస్ కి 6 స్కేల్ అంటారు అనమాట, చంక దగ్గర కట్ చేసుకోవటానికి, నెక్ కట్ చేసుకోవటానికి ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి వుడెన్ స్కేల్స్, ఇవైతే చాలా తక్కువ పడతాయి. 20 రూపీస్ సచ్చినారేనా, 25 రూపాయలు మాత్రమే పడుతుంది ఇంత పెద్ద స్కేల్ కూడా. ఈ మధ్య నేను షాప్ కి రావట్లేదులే, అందుకనే చాలా రేట్లు అన్ని కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్. మర్చిపోయారా, రావట్లేదు, ఒక 1.5 ఇయర్ అవుతుంది షాప్ కి రావట్లేదు. ఇట్లా వుడెన్ స్కేల్స్ ఉంటాయి, వీటిలో కూడా స్మాల్, దీంట్లో హాఫ్ వస్తుంది, ఆ స్కేల్స్ కూడా ఉంటాయి. స్కేల్స్ లో కూడా వెరైటీస్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 6 స్కేల్ అంటారండి. 6 స్కేల్ ఇవన్నీ ఫ్యాషన్ డిజైనర్స్ యూజ్ చేస్తారు కదా, ఎక్కువ ఫ్యాషన్ డిజైనర్స్ బొటిక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది బ్లౌజ్ కి చంకలు కొడతారు కదా, అట్లా యూజ్ చేస్తారు. ఇట్లాగా మెడ దగ్గర ఒక రౌండ్ తిప్పుకోవడానికి, ఇక్కడ కర్వ్ ఉంది కదా, మెడ దగ్గర రౌండ్ తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది. మనం చంక దగ్గర కూడాను మెజర్మెంట్ చూసి, కొంతమందికి ఈజీగా కట్ అయిపోతుంది అనమాట, స్టార్టింగ్ లెర్నర్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవడానికి అనేది ఇది యూజ్ అవుతుంది. ఇట్లా ఈ రౌండ్ అనేది మామూలుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అయితే కాస్ట్ చెక్ చేసుకోవచ్చు 70 రూపీస్ 80 రూపీస్ నియర్లీ ఉంటది, బట్ మన దగ్గర మాత్రం ఇది ఓన్లీ 30 రూపీస్ ఏనండి. 30 రూపీస్. ఇంకొక వెరైటీ కూడా ఉంటుంది, ఇది కూడా పెద్దది అనమాట. ఈ 6 స్కేల్ లో పెద్దది, దీన్ని కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేటప్పటికి 50 రూపీస్ మాత్రమే పడుతుంది. బయట ఎక్కడ చెక్ చేసుకున్నా మన కాస్ట్ అనేది చాలా లో ప్రైస్. ఓకే, ఇవి స్కేల్స్ అడుగు స్కేల్ అంటారు ఇది. ఇట్లాగా ఇది వచ్చేటప్పటికి మనకి ప్యాంట్లు కుట్టడానికి, టాపులు కుట్టడానికి రెండు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఇదే, ఒకటి ఏమో ప్యాంట్లు కుట్టేది, ఒకటేమో డ్రెస్ కి టాపులు కొడతారు. జెంట్స్ కటింగ్ కూడా యూజ్ చేస్తారు వీటిలో, ప్యాంట్ కుట్టేది మాత్రం. ఇట్లా 2 వెరైటీస్ మళ్ళీ దీంట్లో. ఇవి ప్లాస్టిక్ కదా, ఇవి వచ్చేటప్పటికి మనకి వుడ్ లో కూడా వస్తాయి. రెండు వెరైటీస్ వస్తాయి, ఇట్లా షేప్ వస్తాయి అనమాట. ఒకటి గన్ టైప్ వస్తుంది ఇట్లాగా. ఇవి బాగా టైలరింగ్ కి చేసే యూజ్ చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది, డిజైనర్స్ కి బాగా బాగా యూజ్ అవుతుంది. మేడం నెక్స్ట్ ఏం చేస్తున్నారు, జిప్స్ వెరైటీస్ చూపిస్తాను. జిప్స్ వెరైటీ అప్పటికి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ కి సైడ్ యూజ్ చేసుకుంటారు కదా, లెహంగాస్ కి వాటికి. వీటిలో కూడాను మనకి ఇన్విజిబుల్ జిప్ అనమాట, ఇది కనపడదు అనమాట, ఇంటర్లాక్ జిప్స్ అంటారు. జిప్స్ అనేది ఓపెన్ ఎలా ఉంటుందో ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్.
జనరల్ గా మనకు వచ్చే జిప్స్ కి ఎలా ఉంటాయంటే ఫ్రంట్ ఇలా ఓపెన్ గా ఉంటాయండి. ఓపెన్ అనేది మనకి ఈజీగా కనపడుతూ ఉంటుంది ఇలాగా. ఇది ఫ్రంట్ ఉంటుంది, దీనికి ఓపెన్ ఈజీగా కనపడుతుంది. బట్ దీనికి ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట, చాలా క్లోజ్డ్ గా ఉంటుంది, కనపడదు జిప్ వేసామా వేయలేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట జిప్ అనేది. దీనికి పిన్ కూడా చాలా నీట్ గా ఇస్తారు, ఇవి బ్లౌజెస్ కి యూజ్ చేస్తారు. పిన్ కూడా చాలా సింపుల్ గా కనపడి కనపడినట్టుగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి, నేను కాస్ట్ చెప్తాను. ఇవి వచ్చేటప్పటికి ఇట్లాగా బండిల్ వస్తుంది, ఈ బండిల్ వైజ్ గా తీసుకోవాలండి. ఇది కూడాను ఈ నార్మల్ జిప్స్ ఇట్లాగుంటాయి, లేడీస్ కి సంబంధించినవి, తర్వాత జెంట్స్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి లాంగ్ జిప్స్ పంజాబీ డ్రెస్సెస్ కి ప్లస్ గౌన్లకి కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ జిప్స్. ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయండి. ఇదే ఇప్పుడు ఈ ఇంటర్లాక్ చూపించా కదా ఇన్విజిబుల్ జిప్, ఆ ఇన్విజిబుల్ జిప్ లో ఇట్లా లాంగ్ వస్తుంది అదనమాట. ఇన్విజిబుల్ అవి కూడా ఉంటాయి, దాంట్లో లాంగ్ షార్ట్ రెండు వస్తాయి అనమాట. డార్క్ కలర్స్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్, ఈవెన్ 50-100 కావాలన్నా ఉంటాయి. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక వెరైటీయే, ఇది ఫ్యాంట్లకు వాడే జిప్పులు అనమాట. ఇది ఒక వెరైటీయే, ఏ వెరైటీ ఆ వెరైటీ ఉంటది అనమాట. ఇది వచ్చేటప్పటికి ప్యాంట్లకి యూజ్ చేస్తారు, బీసీఎల్ అంటారు. బీసీఎల్ దీంట్లోనే బీసీఎల్ గోల్డ్ అని ఇవి ప్యాంట్లకి యూజ్ చేసాయి, బీసీఎల్ గోల్డ్ అని. వీటిలో ఇంకా ఇది వచ్చేటప్పటికి 25 ప్యాకింగ్ వస్తుంది, ఇదేమో 100 ప్యాకింగ్ వస్తుంది. ఇలా కూడా వెరైటీస్ ఉంటాయి. మన దగ్గర జీన్స్ జిప్పులు కూడా ఉంటాయండి, జీన్స్ ప్యాంట్లకి వాటికి యూజ్ చేస్తాం కదా, అవి కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఇవి జీన్స్ జిప్పులా? ఓకే, ఇవి జీన్స్ జిప్పులు, జీన్స్ ప్యాంట్లకి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి ఇట్లాగా. ఇవే కాకుండా మనకి బ్లౌజెస్ కి గోల్డ్ కలర్ జిప్స్ యూజ్ చేస్తారు, అవి కూడా చూపిస్తాను. వీటిలో కలర్స్ వస్తాయి, నేను జస్ట్ బ్లాక్ ఒక్కటే చూపిస్తున్నాను. డార్క్ బ్లూ జీన్స్ ప్యాంట్ లో వస్తాయి కదా కలర్స్, బ్లూ షేడ్స్, ఆ బ్లూ కలర్ కూడా ఉంటుంది. ఇంకా వేరే జిప్స్ కూడా ఉన్నాయి, అంటే బ్లౌజ్ కి ఓపెన్ గా గోల్డ్ కలర్ వస్తాయి జిప్స్, అవి చూపిస్తాను. ఇదేమో గోల్డ్ కలర్ వస్తుంది. ఇవి ఓపెన్ జిప్స్ ఉంటారు కదా బ్లౌజెస్ కి, డ్రెస్సెస్ కి కూడా బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ప్రెసెంట్ ట్రెండ్ అయితే ఇవి. దీంట్లో గోల్డ్, సిల్వర్ కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇవి కలర్స్ కూడా వీటిలోనే కొంచెం షార్ట్ లెంత్ వచ్చేవి కూడా ఉంటాయి. ఇది నేను లాంగ్ లెంత్ చూపిస్తున్నాను, షార్ట్ లెంత్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటండి ఇవి వచ్చేటప్పటికి మనకి ట్యాగ్స్ అంటారే, ఈ ట్యాగ్స్ అనమాట. డ్రెస్సెస్ సైజెస్ ఉంటాయి కదా, ఇవి వచ్చేటప్పటికి నెంబర్ వైజ్ అనమాట. 44 ఇట్లాగా, ఇట్లాగా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా చాలా బండిల్స్ ఉంటాయి. నేను శాంపిల్ కి కొన్నే చూపిస్తున్నాను, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. రెడీమేడ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. టాప్లకి వాటన్నిటికి, షర్ట్లకి సైజులకి యూజ్ చేస్తే ట్యాగ్స్. గార్మెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట. మోస్ట్లీ గుంటూరు చుట్టూ ఉండే గార్మెంట్స్ మొత్తం మన దగ్గరికే వస్తారు, ఎందుకంటే ఒక ప్లేస్ విజిట్ చేస్తే మనకి అన్ని దొరుకుతాయి అనమాట. అలా ఉంటుంది మా షాప్ అనేది. ఎక్కువ బిజినెస్ చేసుకునే వాళ్ళకి టైం సేవింగ్ అనమాట ముఖ్యం ముందు. ఓకే, సో పార్ట్ వన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్నీ ఫ్యాషన్స్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా మీకు అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తానండి, అది కూడా వాచ్ చేయండి.